ஓட்ட வெயிட்டர் வந்து அந்த கூட பண்ணி அந்த கூட என்ன செய்யு ஜாக்கிர ஸ்டெபிலிட்டி இஸ் எ பெட்டர் அந்த இதாவே நான் முடிஞ்சு போறது இந்த கரெக்டா ஓட்ட முடிஞ்சேன் கிராமாணி हुस्नाबाद मंडलम लो विलीनम चेयालनेटुवंटि कोरिकतोनी ई रोजु चौटपल्लि हुस्नाबाद क्रासिंग वद्द निराहार दीक्ष चेयडं जरुगुतोंदि। मरि इटिवल चेपट्टिनटुवंटि ओक जीवोलो अक्कनपेट मंडलंलो उन्नटुवंटि कोन्नि ग्रामालनु हुस्नाबाद मंडलंलो कल्पडं जरिगिंदि। मरि मा ग्रामं कूडा हुस्नाबाद मंडलानिकि केवलं ओक 5 किलोमीटर्ल दूरंलो उंदि। अदे विधंगा समीकृत भवनालु कूडा मा ग्रामानिकि जस्ट 3 किलोमीटर्ल दूरंलो उन्नायि। మరి ఉస్నాబాద్ మండలం అయినట్లయితే చౌటపల్లి వాళ్ళకు మరి ఎన్నో రకాలుగా సౌకర్యం ఉంటుంది। మరి అక్కనపేట మాకు దూరం ఉంటుంది। మరి రెవెన్యూ పరంగా గాని ఇతర పనుల కోసం వెళ్ళినప్పుడు కేవలం ఆ ఒక్క పనులు మాత్రమే చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। అదే ఉస్నాబాద్ అయితే ఒక 10 పనులు చూసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ కోరిక మాలో ఉన్నది కాబట్టి ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసమే ఈ రోజు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది। చౌటపల్లి గ్రామస్తులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు। ఏంటిదంటే పరిస్థితి గతంలో మండలాలు జరిగినప్పుడు చౌటపల్లిని అక్కనపేట మండలంలో పెట్టారు। వీళ్ళు అంతకు ముందు వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది। ఏంటంటే మమ్మల్ని ఉస్నాబాద్ లో వినిలం చేయండి, ఎందుకంటే ఉస్నాబాద్ కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మాకు ఏదున్నా ఉస్నాబాద్ తో టచ్ ఉంటుంది, 8 కిలోమీటర్ల 9 కిలోమీటర్ల దూరం అక్కనపేట ఎందుకని। సో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలలో అవతల పక్కన ఉన్న జనగామను ఉస్నాబాద్లో వినిలం చేసినం చాలా సంతోషం। కానీ ఒక 7 కిలోమీటర్ల దూరం ఉన్న జనగామనేమో ఉస్నాబాద్లో వినిలం చేసినారు। మరి చౌటపల్లి ఏం పాపం చేసిందా లేకపోతే ఎమ్మెల్యే గారికి చౌటపల్లి ఉన్నది గుర్తున్నదా లేదా తెలియదు, కానీ దీన్ని ఎందుకు వినిలం చేస్తారో అర్థమవుతలేదు। ఇదే విధంగా కేశవపూర్ను ఉస్నాబాద్లో వినిలం చేసిన సంతోషం, బట్ కేశవపూర్ తర్వాత ఉన్న గ్రామం గొల్లపల్లి మాత్రం మళ్ళీ అక్కనపేటలో పెట్టినారు। అంటే ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు మీకు అవగాహన ఉండి చేస్తున్నారా అవగాహన లేక చేస్తున్నారా అన్నది ఒకసారి మీరు ఆలోచించండి। ఎందుకంటే ఇప్పటికైనా మీ చేతిలో అధికారం ఉంది, డెఫినెట్గా మీరు అధికారం ఉన్నప్పుడు చేసే పని గ్రామస్తులు ఇప్పుడు రాజకీయ పరంగా సర్పంచ్లో ఎంపీటీసీలో గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మీ మెప్పు పొందడానికి చెప్తారు కావచ్చు, కానీ మేము కోరేది ఏంటంటే మీరు చేసేది రానున్న రోజులలో ఆ పలాన ఎమ్మెల్యే గారు ఉన్న రోజులలో మాకు ఇట్లా చేసినని తలుచుకునే విధంగా ఉండాలి, కానీ మిమ్మల్ని కలకాలం తిట్టుకునే విధంగా ఉండదు। ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం చాలా బాధాకరంగా ఉన్నది, ఏంటంటే ఏ ఊరిని ఎక్కడ కలుపుతున్నారు, ఒక ఊరు తర్వాత ఉన్న ఊరినేమో ఉస్నాబాద్లో కలుపుతారు, ఈ ఊరిని విడిచిపెట్టి ఇది మరి మీరు అవగాహన రాహిత్యమా లేకపోతే ఈ ఊరిపైన ఏదైనా మీకు కక్ష ఉందా, ఇది రానున్న రోజుల్లో అతి త్వరలో దీన్ని కూడా మీరు సరిదిద్దాలని కోరుకుంటారు। ఎందుకంటే మన రాజకీయ పరంగా ఎవరి అవసరాలకు ఎట్లున్నా కూడా గ్రామం అనేది శాశ్వతంగా ఉండేది, మనం చేసేది గ్రామానికి అవసరం వచ్చే విధంగా ఉండాలి, కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కోరుతున్నది చాలా రీజనబుల్ విషయము। దీన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళి ఎమ్మెల్యే గారు డెఫినెట్గా వీళ్ళను ఉస్నాబాద్లో వినిలం చేస్తామని ఆశిస్తున్నాము, చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాము। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళని చూసినాను ఏమైంది అని, ఇది ఇట్లా పరిస్థితి అంటే డెఫినెట్గా ఈ విషయం మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము, వారిని కూడా ఒక వినతి పత్రం ఇవ్వమని చెబుతాం, మేము కూడా చౌటపల్లి గ్రామస్తులను తీసుకెళ్ళి ఒకటి బౌడ్డి సంజయ్ గారు కూడా, ఎందుకంటే వారు మా ఎంపీ గారు కాబట్టి వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది, వారిని కూడా దీనికి సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాను।